प्रार्थना टीवी वीक्षिस्तुन्नटुवंटि प्रेक्षकुलंदरिकि प्रभुवैन येसुक्रीस्तु नाममुन अंदरिकि वंदनालु तेलियजेस्तुन्नामंडि। प्रार्थना टीवी चूस्तुन्नटुवंटि प्रति ओक्करू ఒక మంచి విషయాన్ని విశ్వాస సంబంధమైన ఆలోచన ఆత్మ సంబంధమైన మేలులు పొందుకోవాలని ఈ పాఠాన్ని మీకు పరిచయం చేస్తున్నానండి। ఈ పాఠము త్రియేక దేవుడు అనే పాఠాన్ని మీకు అందించాలని ఆశపడుతున్నాం। నా పేరు వి సుధాకర్ బ్రదర్। నేను నడిపిస్తున్నటువంటి స్థానిక క్రీస్తు ప్రభు సంఘం అండి, బందర్ రోడ్డు అశోక్ నగర్ పొప్పులమిల్లి సెంటర్లో ఉంటుందండి మా యొక్క స్థానిక సంఘము। మీరు ఎప్పుడైనా సరే ఈ పాఠాన్ని గురించి మాట్లాడాలనుకుంటే ఆలోచించాలనుకుంటే అందుబాటులో స్థానిక సంఘానికి రావొచ్చండి, లేదా స్క్రీన్ మీద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ కాల్ చేస్తే ఫోన్లోని మీకు ఎవరంగా ఇంకా దాని గురించి ఎక్కువగా మాట్లాడటానికి ముందుకు వస్తామండి। దయచేసి ఈ పాఠం చాలా వెరీ ఇంపార్టెంట్ అండి। అనేక మెసేజ్లు వింటున్నారు ఈ ప్రార్థనా టీవీ ద్వారా, ఈ యొక్క మెసేజ్ కూడా జాగ్రత్తగా విని త్రియేక దేవుడు అంటే ముగ్గురా ఒక్కడా అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం ద్వారా మీకు పరిచయం చేస్తున్నామండి। మనిషిని బట్టి పాఠం తీసుకోవద్దు, సంఘాన్ని బట్టి పాఠం తీసుకోవద్దు, గ్రంథాన్ని బట్టి పాఠాన్ని తీసుకోవాలని మీకు మనవి చేస్తున్నానండి। ఈ పాఠము చాలా ఇంపార్టెంట్. ఒక భూమి మీద తండ్రి దేవునికి భక్తి జరిగించాలంటే ముగ్గురా ఒక్కడా అనే పాఠం ఎవరిని కావాలండి, అలాగే ఈ భూమి దాటిపోయిన తర్వాత నిత్యజీవానికి వారసుడు కావాలంటే ఈ పాఠం చాలా ఇంపార్టెంట్ అండి। అందుకని మనవి చేస్తున్నాను, పదే పదే బ్రతిమలాడుకుంటున్నాను, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి, అర్థం కాకపోతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి। అంతేగాని దీన్ని ఎవరో ఏంటి అనేది తెలిసివేయకండి। మీరు ఎంతో కాలం నుండి ప్రార్థనా టీవీని ఎంత వీక్షిస్తున్నారు, ఆ వీక్షిస్తున్న వారందరూ దీన్ని కూడా వీక్షించి మీకు ఒక మంచి విషయాన్ని అందించి కొందరినన్నా అగ్నిగుండం తప్పించి పరలోకానికి తీసుకెళ్లాలని ఈ ప్రయత్నం చేస్తున్నామండి। ఆల్రెడీ మాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, సత్యగ్రంథం, సత్యగ్రంథం అనే ఒక ఛానల్లోతో మేము ముందుకెళ్తున్నాము। అలాగే కాకుండా ఈ ప్రార్థనా టీవీ ద్వారా కూడా ఈ విషయాన్ని మీకు అందించాలని ముందుకు వస్తున్నామండి। మా యొక్క మనం విని ఈ యొక్క ముగింపు వరకు ఈ పాఠం 2 ఎపిసోడ్లు ఉంటుందండి। ఈ ఎపిసోడ్లు 2 ఎపిసోడ్లు పూర్తిగా చూసి ఒక ఎపిసోడ్లో మీకు ముగింపు ఉండదండి, ఫైనల్ అవ్వదండి, 2 ఎపిసోడ్లు సంపూర్ణంగా పరిపూర్ణంగా చూసి ఈ పాఠాన్ని అర్థం చేసుకొని ఈ పాఠాన్ని ఆలోచించేసి మీ విశ్వాస సంబంధమైన జీవితాన్ని కట్టుకోవాలని ప్రేమపూర్వకంగా యేసుక్రీస్తు నామములో మీకు మనవి చేస్తున్నానండి। అందరూ జాగ్రత్తగా ఆలోచించేయండి, అర్థం కావటం మాత్రం దయచేసి మరలా అడిగి తెలుసుకోండి, మీరు మాకు సహకరించండి। సహకరించి మీరు చేసే యొక్క చిన్న ప్రయత్నం ద్వారా కొందరికన్నా ఈ పాఠం ఉపయోగపడుతుందని మీరు మమ్మల్ని ఆదరించండి। ఇంకా మీరు కోరుకుంటే మమ్మల్ని బలపరిస్తే అనేక పాఠాలతో ఈ ప్రార్థనా టీవీ ఛానల్ ద్వారా మీకు మంచి విషయాలను అందించాలని మేము ఆశపడుతున్నాం, ఎదురు చూస్తున్నాము। అంతేకాని అపార్థం మాత్రం చేసుకోవద్దండి, మాకు కాల్ చేయండి, మేము అందరికీ అందుబాటులో ఉంటాము, అన్ని విషయాలు మేము సహకరిస్తాము, ప్రోత్సహిస్తాము, మీరు కూడా మమ్మల్ని సహకరించండి, ప్రోత్సహించండి, బలపరిచి ఈ టీవీ ఛానల్ ద్వారా అందరూ ఆత్మ సంబంధం మేలులు పొందుకోవాలని మీ అందరికీ పరిచయం చేస్తూ ఈ యొక్క 2 ఎపిసోడ్లని అవునా ఇదే ఆదివారము సాయంకాలము 7:30కి వచ్చే ఈ యొక్క ప్రోగ్రాన్ని మీరు జాగ్రత్తగా చూడండి। ఎటువంటి మీ ఫ్రెండ్స్కి మీ కుటుంబ సభ్యులందరికీ ఈ పాఠాన్ని వివరించండి, ఎవరైతే ఇంకా అందుబాటులో లేరు వారందరికి కూడా ఈ పాఠాన్ని పరిచయం చేసి అందరికీ వివరించి కొందరినన్నా ఒక మంచి విశ్వాసాన్ని మనుషుల ద్వారా వచ్చే విశ్వాసం కాకుండా పరిశుద్ధ గ్రంథం ద్వారా వాక్యానుసారమైన ఒక విశ్వాసాన్ని సంపాదించుకోవాలని మీరందరినీ మేము మీరు అందరం పరలోకంలో నిత్యజీవంలో వారసులుగా ఉండాలని మీకు తెలియజేస్తున్నామండి। జాగ్రత్తగా ఆలోచించేయండి, 2 ఎపిసోడ్లు మీరు జాగ్రత్తగా చూడండి, ఇదే టైంలో ఆదివారం 7:00 సాయంకాలం 7:30కి వచ్చే అలాగే వచ్చే వారం కూడా ఇదే ఎపిసోడ్ను చూసి మీరు మమ్మల్ని ఆదరించండి, ఆలోచించేయండి, అర్థం చేసుకొని ఆత్మ సంబంధం మేలులు పొందాలని తెలియజేస్తూ ముగిస్తున్నానండి। జాగ్రత్తగా వినవలసిందిగా మీకు పరిచయం చేస్తున్నామండి, వందనాలు। ఇంకేమంటుంది 2 యోహాను రాసిన పత్రిక 1:9 నుంచి చూద్దాం, హట్టివాడే ఎవరి గురించి మాట్లాడింది పరిశుద్ధ గ్రంథం? ప్రతి మందిరాల్లో ప్రతి ఒక్కడు బైబిల్ బోధిస్తున్నాడు,
ప్రతి మందిరాల్లో ప్రతి ఒక్కరూ బైబిల్ బోధిస్తున్నారు. ఆ బైబిల్ బోధించే ప్రతి ఒక్కరిని ఏ మందిరంలో ఎవరేమంటలా, ఏ మందిరంలో ఎవరైనా పరీక్షించారా మీరు, ఏ మందిరంలో ఏ బోధకునైనా పరిశీలించారా? కానీ బైబిల్ ఏమంటుందంటే పరిశీలించండి. అబద్ధికులు ఉండారండి, క్రీస్తు విరోధులు ఉండారండి, పరిశీలించండి. నేను విజయవాడ ప్రతి మందిరంలో పరిశీలించి వచ్చాను, విజయవాడలో జరుగుతున్న ప్రతి మందిరంలో పరిశీలించి వచ్చాను. ఒకడ త్రియేక దేవుడని, ఒకడు యేసు ప్రభుకు ఆరాధనని, ఒకడు ఏది పడితే అది మాట్లాడుతున్నాడని పరిశీలించి పరిశోధించి నిజమైన సంఘానికి నిజమైన వాక్యం దగ్గరికి ఈరోజు దేవుడు నన్ను నడిపించాడు. అందుకని మీరేం చేయాలంటే పరీక్షించండి. ప్రతి అయ్యగారిని ప్రతి బోధకుడిని నమ్మద్దు. నేను అంటలేదు, గ్రంథం అంటుంది. ప్రియులారా, లోకల్ మనక అనేకమైన అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు. ప్రతి ఆత్మ నమ్మక, ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో, ఆ ఆత్మ దేవుని సంబంధమైన కావో పరీక్షించాల్సిన బాధ్యత వినేవాళ్ళ దగ్గర ఉంటుంది. లేదంటే ముగ్గురు ఒకడే త్రియేక దేవుడే విశ్వాసం కొనసాగితే అది ఒక రోజున ఎక్కడ తీసుకెళ్తుందంటే అగ్నిగుండానికి తీసుకెళ్తుంది. చూడండి, తండ్రిని కుమారుని ఒప్పుకోకపోతే, కంటిని చదవయ్యా, అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధిని అన్నాడు. ఎవరాయినా అట్టివాడే క్రీస్తు విరోధిని వంచకుడై అన్నాడు. ఎవరాయినా ఆ రైట్ కంటిను మేము అందరు నాకలు చూడాలి, కింద చూడకూడదు, నిద్ర వచ్చేసింది. రైట్, నాకలు చూడాలి. క్రీస్తు బోధ ఎందు నిలిచి ఉండక, క్రీస్తు బోధ ఎందు నిలిచి ఉండక. క్రీస్తు బోధ అంటే తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. క్రీస్తు బోధ అంటే తండ్రిని కుమారుని ఒప్పుకునే బోధ. ఇది క్రీస్తు బోధ, ఇది అపోస్తలు బోధ. ఎవరైనా నేను క్రీస్తు సువార్త ప్రకటించేవాడు ఒకసారి ఆలోచించాలి, ఎవరైనా నేను క్రీస్తు నమ్మాననేవాడు ఒకసారి ఆలోచించాలి. ఏమని క్రీస్తు బోధ అసలు ఏంటో తెలుసా? క్రీస్తు బోధ అంటే ఏంటి? తండ్రి అనే దేవుడు ఉన్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు ఉన్నాడు. చదవయ్యా, దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుణ్ణి అంగీకరింపనివాడు, ఆ బోధ ఎందు నిలిచి ఉండువాడు. చూడండి, తండ్రిని కుమారుని అంగీకరించేవాడు అంటే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు ఉన్నాడు అయిన వాడు అవునా, వాడు నిజమైన బోధకుడు. అది బోధ చేయక ముగ్గురు ఒక్కడే అని ఈయన యెహోవా, ఈయన యేసు, ఈయన పరిశుద్ధాత్మనే బోధ చేసేవాడిని పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుందంటే వంచకుడు అంటుంది. ఏమంటుంది? త్రియేక దేవుడని ఈ శ్వాసాన్ని కొనసాగించే ప్రతి మనుషుడు ఆలోచించాలి. ఏమని? వాడు అబద్ధ ప్రవక్త అంటుంది. త్రియేక దేవుడు ముగ్గురు ఒకడనే ఈ శ్వాసాన్ని కొనసాగించే ఆ బోధను ప్రజలకి ఎదజల్లే మనుషుల్ని గురించి ఏమంటుందంటే క్రీస్తు విరోధి అంటుంది. త్రియేక దేవుడనే ఈ శ్వాసాన్ని అవునా అబద్ధాన్ని ప్రకటిస్తున్నట్టు ఆ ప్రకటన చేసే ప్రతి బోధకుడు ఏమంటుందంటే వాడు వంచకుడు అంటుంది. ఒక్కడా ముగ్గురా? పరీక్షించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పరీక్షించకపోతే, ఇక్కడ ఆలోచించకపోతే ఏదో టైంపాస్కి రావద్దండి, ఏదో ఏదో జరుగుతుంది రావద్దు. ఒక విశ్వాసం ఆధారం చేసుకోవాలి, పరలోకం కొరకు నిత్యత్వం కొరకు ఎదురు చూడాలి. ముగ్గురు ఉన్నారు, తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడని అవునా, తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడని విశ్వాసంతో ముందుకు వచ్చేవాడిని. గ్రంథం ఏం చెబుతుందంటే యోహాను సువార్త, యోహాను సువార్త 17:3 ముగ్గురున్నారని విశ్వాసంతో కొనసాగించేవారిని. గ్రంథం ఏం చెబుతుందంటే అద్వితీయ సత్యదేవుడు అంటే ఇదిగో చూడండి, అద్వితీయ సత్యదేవుడు అంటే నిన్నును. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు, అద్వితీయ సత్యదేవుడు నిన్నును, నీవు పంపిణి యేసుక్రీస్తును ఎరుగుటియే. ఏమని ఎరిగి ఉండావు? తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడని ఎరిగి ఉండాలి. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉండని ఎరిగి ఉంటే వాడికి ఏం కలుగుతుంది? ఏముంటుంది? నిత్య జీవము, నిత్య జీవము. అద్వితీయ సత్యదేవుడు అంటే అద్వితీయుడు అంటే ప్రపంచానికి బాగా తెలుసు అక్షార్థం. ఇలాంటి దేవుడు ఇంకోటి లేడు, ఇలాంటి తండ్రి ప్రపంచంలో లేడు. ఆయనే అద్వితీయుడు. అద్వితీయ సత్యదేవుడు నిన్నును, నీవు పంపిణి యేసుక్రీస్తును ఎరిగిన వాడే. ఇదేంటి రదా? నిత్య జీవము, నిత్య జీవము. ఇక్కడ అబద్ధం, అబద్ధాన్ని మూట కట్టుకొని శ్వాసాన్ని కొనసాగించొద్దండి.
పరిశీలించి పరిశోధించి నిత్య జీవానికి. అలాగే యోహాను పత్రిక మొదటి యోహాను రాసిన పత్రిక 5:12 దేవుని కుమారుని అంగీకరించువాడు ఏంటంతా అవండి దేవుని కుమారుడు. దేవుడు అంటే తండ్రి దేవుడు పరలోకంలో ఉన్నటువంటి అద్వితీయుడు. కుమారుడు అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడని. యేసు దేవుని కుమారుడని. యేసు ఎవరండి? దేవుడు అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు కుమారుడు అని. యేసు దేవుని కుమారుడని అంగీకరించేవాడు జీవము. ఎందుకంటే బైబిల్ పట్టుకునేది, ఎందుకంటే బైబిల్ పట్టుకుని ప్రార్థనకు వచ్చేది. జీవం లేకుండగానా, జీవం కోసం వస్తున్నావా, జీవం లేకుండా వస్తున్నావా? ప్రతి మనుషుడు తన భక్తికి ఆధారం, తను చేసే ఒక భక్తికి ఆధారం గుండికాయ లాంటిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించాల్సింది, ఒక అబద్ధాన్ని వెదజల్లి, అబద్ధాన్ని మూట కట్టుకొని అనేక ఆత్మలను నరకానికి నెట్టే బోధకులు ఒక్కసారి పరిశీలించండి. ఎవరో శత్రువులు కాదండి, దేవునికి కుమారుడుగా దేవుని సముఖాన్ని నడిపించాలని, ఒక మంచి విషయాన్ని కొందరికన్న విషయం అందించాలని మీ కొరకు ఇది ప్రయత్నం పరుస్తున్నాం. అర్థమైందండి? జీవము. అలాగే 13వ వచనం మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 5:13 మీరు ఏంటది? నిత్య జీవము. బా అర్థమైందండి. తండ్రి దేవుడున్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు, యేసు దేవుని కుమారుడు, యేసు దేవుని కుమారుడు, యేసు దేవుని కుమారుడు అని అంగీకరించేవాడు ఏంటంట? నిత్య జీవము. గ్రంథం ఇక్కడే సాక్ష్యం ఇస్తుంది. గ్రంథం కొన్ని పలుకులతో తెలుగులో వచనాలతో సహా ఇక్కడే సాక్ష్యం ఇస్తుంది. ఇక్కడ సాక్ష్యం సంపాదించుకోకుండా, ఇక్కడ సాక్ష్యం సంపాదించుకోకుండా ఒక రోజున గుడ్డిగా నమ్మి ఒక రోజున అక్కడికి నిలబడితే అన్యాయమైపోతాం అండి. ఏమయ్యి? వంచకుడు అయిపోతాం, క్రీస్తు విరోధి అయిపోతాం, అబద్ధం అయిపోతాం. ఆలోచించాల్సింది. చూడండి, తండ్రి ఏం దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఉన్నారు, వీరిద్దరూ మనకేమవుతాడో. తండ్రి ఏం దేవుడు, యేసుక్రీస్తు, వీరిద్దరూ మనకేమవుతారో. మొదట కొరింథీ పత్రిక 8:6 కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 8:6 ఆకాశమందైనను ఉన్నాను, మనకొక్కడే, మనకొక్కడే ఆయన తండ్రి. ఇగో ఈయన ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలు అనబడి ఉన్నాను. గ్రంథం అంటుంది, పరిశుద్ధ గ్రంథం అంటుంది, బైబిల్ అంటుంది, ఏమంటుంది? మనకొక్కడే దేవుడు, ఆయన తండ్రి. మనకొక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. రైట్. ఆయన నుండి సమస్తం కలిగిన, ఆయన నిమిత్తం మనమున్నాము, మరియు మనకి ప్రభు అక్కడే, మనకు ప్రభు అక్కడే ఆయన యేసుక్రీస్తు, మనకు ప్రభు అక్కడే ఆయన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మనకేమవుతాడండి? యేసుక్రీస్తు మనకేమవుతాడు? ప్రభు. పేతురు గారు అంటారు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. పౌలు గారు అంటున్నాడు, యేసుక్రీస్తు మనకు ప్రభు అవుతాడు. అసలు యేసు ప్రభుని అడుగుదాం. యేసయ్య తండ్రి అనే పలికే పలుకులు మనుషులు ఆలోచించాలి. యేసయ్య తండ్రి అనే పలికే పలుకులు ఉన్నటువంటి మనుషులు యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ మాట విందా ఒక్కసారి. యోహాను సువార్త 13:13 యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 13:13 సార్ రైట్. బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మీరు నన్ను బోధకుడనియు ప్రభువనియు పిలుచుచున్నారు. నేను బోధకుడును ప్రభువును గనుక మీరు నన్ను పిలుచుట న్యాయమే. ఏది న్యాయము? యేసు ప్రభుని తండ్రి అంటే న్యాయమా? యేసు ప్రభుని ప్రభు అంటే న్యాయమా? యేసుక్రీస్తు వారిని తండ్రి అంటే న్యాయమా? యేసుక్రీస్తును ప్రభు అంటే న్యాయమా? యేసుక్రీస్తు మనకు ప్రభు. దేవుడు ఎవరయ్యా అంటే ఇదిగో తండ్రి. అర్థమైందండి. తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మని ముగ్గురున్నారని. ఏమని? ముగ్గురున్నారని విశ్వాసముతో తన భక్తిని కొనసాగించాల్సిన బాధ్యత భూమి మీద ప్రతి ఒక్కరికి ఉందండి. అది ఎవరైనా సరే, అది ఎలాంటి వాడైనా సరే,
భక్తికి ఆధారం. ఒక మనుషుడు భక్తిపరుడై ఉంటే అది ఎలా ఆధారం చేయాలంటే, ఒకడు బాప్తిస్వం పొందాలంటే, ఒకడు ఆరాధన చేయాలంటే, ఒకడు భక్తి చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం నేర్చుకోవాలంటే, భూమి మీద ప్రతి ఒక్కడు త్రియేక దేవుడా లేదా ముగ్గురున్నారా, ముగ్గురున్నారా త్రియేక దేవుడా. ఒకవేళ త్రియేక దేవుడని మనుషుల మాటలతో మనుషుల జ్ఞానంతో జ్ఞానాన్ని బాగా వల్లిస్తారు. త్రియేక దేవుడని వర్ణించాయా అంటే ఒకడు అంటాడంట అది లోతుంది, అది అర్థం కాదు అంటున్నాడు. త్రియేక దేవుడయ్యా అది ఎలా ఉండిద్దయ్యా చెప్పంటే ఒకడు అట్టిగా తీసుకొని చెబుతాడంట, ఒకడు సూర్యుడిని తీసుకొని చెబుతాడంట, బైబిల్ తీసుకొని మాత్రం చెప్పడు. త్రియేక దేవుడు కాదు ముగ్గురున్నారని బైబిల్ వచనాలతో తీసుకొని బైబిల్ టు బైబిల్ ఆన్సర్ ఇస్తూ ముగ్గురున్నారా ఒక్కడున్నాడా ఆలోచించాల్సిన అవసరం ఉందండి. ఏదో టైంపాస్కి వెళ్తలేదు, ఏదో తేలుకో వెళ్తాడు. ఒకడు బైబిల్ పట్టుకున్నాడంటే, ఒకడు ప్రార్థన మందిరానికి వెళ్ళాడంటే ఎందుకు వెళ్తున్నాడు, దేనికోసం వెళ్తున్నాడు, మొహవాటం కోసం వెళ్తున్నాడా లేకపోతే టైంపాస్ కోసం వెళ్తున్నాడా? వారైతే దీన్ని వినాల్సిన అవసరం లేదు. ఎవడు వినాలంటే, అయ్యా నా రక్తం నా గుండెలు నీ పరలోకం అనుకునేవాడు ఎవడని ఉంటే ఈ పాఠాన్ని వినాల్సిన అవసరం ఉంది. అందుకు రోషం కనీసం పాశం ఉంటే ఈయన్ని ఏం చేయాలంటే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎటువంటి అపార్థం చేసుకోవద్దు. ఎవరిని మేము శత్రులుగా భావించట్లేదు, ఎవరిని మేము శత్రులుగా భావించట్లేదు. గ్రంథమైన అపోస్తులు బోధ మీకు వివరించాను, ప్రేమతో వివరిస్తున్నాను. కొందరికన్నా నిజం చెప్పాలని, కొందరినన్నా అగ్ని గుండును తప్పించి అవునా నిత్యజీవానికి వారసులు చేయాలని ఒక మంచి పాఠము. ముగ్గురున్నారా ఒకడున్నారా? ఒకవేళ ముగ్గురు ఒకడే అని త్రియేక దేవుడని విశ్వాసం ఉంటే అది వ్యర్థమవుతుందండి. ఆలోచించేయండి, దయచేసి ఏమని ఆలోచిస్తారంటే ముగ్గురున్నారు. ఆ ముగ్గురు ఎవరు? తండ్రి అయిన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురులో మనకి ఎవరేమవుతాడంటే పరలోకంలో దేవుడు మనకి తండ్రి అవుతాడు, భూమి మీద శరీరధారి వచ్చినట్టు యేసుక్రీస్తు వారు మనకు ప్రభు అవుతాడు, పరిశుద్ధాత్ముడు మనకు ఆదరణకర్త అవుతాడని. పరిశుద్ధాత్మ శక్తితో యేసుక్రీస్తు నామమున తండ్రికి ప్రార్థన చేయాలి. ఎవరు ప్రార్థన చేయాలి చదువుకుంది ఒక్కసారి. యోహాను సువార్త 15:16, యోహాను సువార్త 15:16. ఎవరిని? తండ్రిని. ఎవరి పేరట? యేసుక్రీస్తు పేరట. యేసుక్రీస్తు పేరట తండ్రిని అడగాలి. పరలోకమందున మా తండ్రి అని తండ్రి దేవుణ్ణి పలకాలి. ప్రభువైన యేసుక్రీస్తుని ఏమని పలకాలి? తండ్రి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అని పలకాలి. అలా పలకకపోతే, అలా విశ్వసించకపోతే, అలా విశ్వసించకపోతే మీ విశ్వాసము వ్యర్థమైనట్టు. ఒకసారి రోమపత్రిక 10:8-9 రోమపత్రిక 10:8-9 నీ నోటను నీ హృదయంలో ఉన్నది అది అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా అదేమనగా యేసు ఏమని? యేసు ప్రభు అని. యేసుని ఏమని అంగీకరిస్తున్నాను? అంగీకరించాలి. ఒకడు యేసుక్రీస్తుని ఏమని అంగీకరించాలో తెలియకుండగా ఎక్కడికి వెళ్తున్నావు అయ్యా అంటే మందిరానికి వెళ్తున్నా అంటాడు ఆదివారం. ఒకడు యేసుక్రీస్తు నీకేమవుతాడయ్యా అంటే తెలియకుండగానే ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఆరాధనకి వెళ్తున్నా అంటాడు. ఒకడు యేసుక్రీస్తు నీకేమో నీకు అసలు ఏట ఎలా అయ్యా అంటే ముగ్గురు ఒకడే కదా అని ఆలోచనతో మందిరానికి వెళ్ళేవారు పరిశీలించాల్సిన అవసరం ఉంది. యేసుక్రీస్తు ప్రభు అని నోరుండా ప్రతివాడు, నోరుండా ప్రతివాడు, మోకాలుండ ప్రతివాడు, తలండా ప్రతివాడు. ఒక పాతకాలం ఒక సామెత పలికేవాళ్ళు చెప్తారేమన్నా, తల లేకపోతే, తలలో మైండ్ లేకపోతే, తలలో బ్రెయిన్ లేకపోతే ఏం పెట్టుకోమన్నారు? తల లేనివాడిని ఏం పెట్టుకోమన్నారు తెలుసా? దున్నపోత తలకాయ పెట్టుకోమనేవాళ్ళు. తల ఉండ ప్రతి వాడు గ్రంథాన్ని ఆలోచించేస్తే ఏంటంటే తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ముగ్గురున్నారు. తల లేనివాడు ఏమని ఆలోచిస్తాడంటే ఆలోచన చేయడండి, ఆలోచన చేయుడు. ఏమన్నాడు తెలుసా నిన్న రీసెంట్గా ఒక ఆయన అంటున్నాడు, అన్నయ్య గారు త్రియేక దేవుడు అంటే ఏంటి అని అడిగితే అబ్బో దాన్ని చెప్పలేమండి, అది అది రహస్యం, అది రహస్యం, అది మర్మం. దేవుడు రహస్యాన్ని ఇచ్చే దేవుడా? దేవుడు మర్మంగా ఉంచిన దేవుడా? ఎందుకండి? ఆలోచించాల్సిన అవసరం అర్థమైందండి.
ఈ ప్రార్థన టీవీ ఛానల్ దీన్ని చూస్తున్నటువంటి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నా మనం ఏంటయ్యా అంటే ఒక్కసారి ఆలోచించేసి మీ అందరి చేతులు జోడించి ఈ పాఠాన్ని అర్థం చేసుకోవాలి. ఒకవేళ పాఠము త్వరగా స్పీడ్గా చెప్పుంటే అర్థం కాకపోతే మీకు ఇవ్వబడిన నెంబర్ మీద ఎప్పుడైనా సరే ఎనీ టైం సరే పరిశీలించి నన్ను అడగాల్సిన బాధ్యత మీ మీద. లేదంటే లేదంటే మీ ఆత్మకు నరకానికి బాధ్యులు మీరే. ఎవరండి దేవుడు అందుకు ఎందుకు అనుగ్రహించబడిందో ఈ సమయాన్ని ఎందుకు అనుగ్రహించబడిందో ఈ ఛానల్ని మనకు తెలియదు. దేవుడి చిత్తం కాబట్టి కొందరికన్నా ఈ సువార్త ప్రకటించాలని కొందరికన్నా ఈ సత్యాన్ని చెప్పాలని ఈరోజు మనకు అనుగ్రహించిన ఈ యొక్క అవకాశం ద్వారా అందరికన్నా నిజం చెప్పి పరలోకానికి తీసుకెళ్లాలని ఈ ప్రయత్నంలో మీరందరూ పాల్పోస్తున్నాయి. నాతో సహకరించవలసిందిగా యేసుక్రీస్తు నామమున మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికి వందనాలు. ఈ ప్రోగ్రాం చూసినటువంటి ప్రేక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నామండి. చూశారు కదండి త్రియేక దేవుడు అనే ఒక పాఠాన్ని మీకు అందించాము. త్రియేక దేవుడు అంటే ముగ్గురు ఒక్కడే అని ముగ్గురు ఒక్కడే అనే ఈ శ్వాసములో కొనసాగించే వారందరూ అది విశ్వాసం కాదండి. ముగ్గురు ఉన్నారనే విశ్వాసముతో భక్తిని కొనసాగించేవారు వారి విశ్వాసం. అది భక్తి జీవితం, అది ఆరాధన, అది ప్రార్థన, ఇది దేవుడికి ఇష్టమైనటువంటి మహిమ. ఇది జరిగించిన ద్వారా మనమందరము యేసుక్రీస్తు యొక్క రాకడలో ఆయన ప్రత్యక్షతలో పాలు పంపులు పంచుకుంటామండి, పరలోకాన్ని చేరతామండి. అంతే తప్ప ఇది కాక వేరొకటి అర్థం చేసుకొని దాని ద్వారా కూడా విశ్వాసం పొందుకుంటామనుకుంటే అది అపార్థమైందండి. ముగ్గురు ఒకడు కాదు, త్రియేక దేవుడు కాదు. త్రియేక దేవుడు అనే బైబిల్లో ఎక్కడ ఒక వచనం లేదండి. దయచేసి ఎవరు అపార్థం చేసుకోవద్దండి, అర్థం చేసుకొని మాకు సహకరించండి. ఇంకా ఇది మాత్రం ఇదే నిజం, ముగ్గురు ఉన్నారన్నదే నిజం నిజం నిజం. దీన్ని ఎవరైనా అబద్ధమని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నంలో మీరు పాల్పాస్తలు అవ్వద్దండి. దయచేసి మాతో ఫేస్ టు ఫేస్ సంప్రదించండి. ఇంకా మేము మీ దగ్గరికి వస్తాము లేదా మీరు మా దగ్గరికి రండి. ఈ విషయాన్ని ఇద్దరం పంచుకొని ఏది రైట్ ఏది ఒప్పు ఏది రాంగ్ అనేది ఆలోచన చేద్దామండి. అంతే తప్ప ఇదేదోలే అని కొట్టివేయొద్దండి, ఇదేదో అని తీసి పారవేయకుండా. ఒక భక్తికి గుండెకాయ లాంటిది ఈ పాఠం, ఈ 66 పుస్తకాలకు గుండెకాయ లాంటిది ఈ పాఠం, పరలోకానికి ఒక మనిషి వెళ్ళటానికి గుండెకాయ లాంటిది ఒక ఈ పాఠం. ఈ పాఠం మాత్రం ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు ఎంతవరకు విన్నారో ఎంతవరకు నేర్చుకున్నారో ఆ నేర్చుకున్న దాన్ని మాకు తెలియజేసి ఒకవేళ మీకు అపార్థం కాకుండా దాన్ని అర్థం చేసే బాధ్యత మా మీద ఉంది కాబట్టి మమ్మల్ని సంప్రదించండి. మీకు మేము ముందుకొచ్చి దాన్ని ఎవరినైనా ఇంకా అందిస్తామండి. దీని ద్వారా ఎవరో అపార్థం చేసుకోవద్దండి, ఎవరిని మేము తక్కువ చేయలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టమండి. ఇది మీకు కొంచెం కఠినంగా ఉండొచ్చు కానీ కష్టంగా ఉండొచ్చు కానీ పరిశుద్ధ గ్రంథము పరిశుద్ధాత్మతో రాయబడిన ప్రతి లేఖనాన్ని మీకు పరిచయం చేశామండి. ఇంకా అనే సమయం లేదు కాబట్టి అనేక విషయాలు ప్రతి క్రొత్త నిబంధనలో ప్రతి పత్రికల్లో క్రొత్త నిబంధనలో ప్రతి అధ్యాయంలో మీకు ఈ విషయాన్ని అందిస్తామండి. అన్నీ సంపూర్ణంగా పరిశుద్ధాత్మ రాసి పెట్టాడండి, దాన్ని మీకు తెలియజేస్తామండి. కాకపోతే ఈ ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా ఈ 2 ఎపిసోడ్ల ద్వారా ఈ 2 ప్రోగ్రాల ద్వారా ఇవ్వబడిన సమాచారాన్ని అందించాం కానీ ఇంకా ఈ పాఠం మాత్రం చాలా పెద్దదండి. దీంట్లో చాలా మెసేజ్ ఉందండి, చాలా రిఫరెన్స్లు ఉండే ఇంకా అన్నిటిని మీకు జోడించి వివరించి చెప్తానికి మేము ప్రయత్నం చేస్తామండి. మీరు మాత్రం అపార్థం చేసుకోవద్దండి. ప్రార్థన టీవీ ఛానల్ చూస్తున్న అనేక మంది వాక్యాలు విన్నారండి, ఇది కూడా విని మరొకసారి దీన్ని ఇంకోసారి వినండి ఇంకోసారి వినండి. మీ ఫోన్ల ద్వారా వస్తుంది, ఈ ఛానల్ ద్వారా వస్తుంది, ఇంకా అనేక మార్గాల ద్వారా ఈ పాఠాన్ని వినాలనుకుంటే మేము మీ దగ్గరికి వస్తామండి, లేదా మీరు మా దగ్గరికి వచ్చి మాకు సహకరించి అనేక పాఠాలు వినటానికి మీరు మాకు తోడ్పడి సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నామండి. ఎవరు మాత్రం దయచేసి అపార్థం చేసుకోవద్దండి, అబద్ధాన్ని త్రోసివైపాకండి. ప్రతి ఒక్క ప్రార్థన మందిరంలో మీరు వింటున్న ప్రతి విషయాన్ని జాగ్రత్తగా దీంతో జోడించి దీంతో సమానం చేసి ఆలోచన చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నామండి. అంతేగాని దయచేసి అపార్థం చేసుకోవద్దని తెలియజేస్తూ అందరము
క్రీస్తు యొక్క ప్రేమలో ముందుకు సాగాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి.